కావేరీ నదీ తీరంలో ఫొరంగి అని ఒక ఊరున్నది మూడో శతాబ్దంలో అక్కడ ఒక శివభక్తుల యొక్క కుటుంబంలో కుర్రవాడు పుట్టాడు అతడి పేరు నాగరాజు అతన్నే ఇవాళ మహామతారు బాబా అని పిలుస్తున్నారు అతడు చిన్న వయస్సులో ఉండగా ఒకరోజు వాళ్ళ ఊళ్ళో శివాలయంలో ఉత్సవాలు వచ్చినాయి వందల వేల మంది జనం వచ్చారు ఇతడు అక్కడే గుళ్ళో ఉన్నాడు ఇంటి దగ్గరే కాబట్టి కానీ అక్కడికి కొంతమంది దొంగ వ్యాపారులు వచ్చారు అంటే బానిస వ్యాపారం చేసేవాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఎవరు చూడకుండా ఈ పిల్లవాడిని పట్టుకున్నారు గుడ్డలు నోట్లో గొడలు గుక్కారు నోరు మూసారు చీకట్లో మోసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు కావేరీ నదిలోకి వెళ్ళారు అక్కడి నుంచి పడవలో తీసుకున్నారు ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళారు ఇంకా ఏవో చాలా దొంగ పనులు పన్నీ చేశారు అవి తీసుకొని వెళ్ళారు సముద్రంలో గుండా ప్రయాణం చేసి వాళ్ళు కలకత్తాకు చేరారు ఆ బానిస వ్యాపారులు ఈ పిల్లవాడు నాగరాజు అన్నటువంటి ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఒక ధనికుడికి అమ్మారు ఆ కొన్నవాడు ఓ బ్రాహ్మడు అతడి ఇంట్లో సేవలు చేశాడు చాలా సంవత్సరాలు ఈ నాగరాజు ఆయన ఇంటికి భక్తులు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరినీ ఆయన ఎంతో భక్తితో ప్రేమతో పూజించేటువంటి వాడు గౌరవంతో వాళ్ళు నిరంతరం దైవస్మరణ భజనలు సంకీర్తనలు చేసేవాళ్ళు అవన్నీ అలవాటు పడ్డాయి ఈ కుర్రాడికి కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర సేవ చేసిన తర్వాత ఆయన సంతోషించి నిన్ను విడుదల చేస్తున్నాను వెళ్ళు అన్నాడు నువ్వు ఇంకా నాకు సేవ చేయక్కర్లేదు వెళ్ళు అన్నాడు ఆ యాత్రికులతో కలిసి అతడు ఉత్తర స్థానంలో ఉండే క్షేత్రాలు ఎన్నో చూశాడు దక్షిణ దేశానికి వచ్చాడు కుర్తాళానికి వచ్చాడు శ్రీలంక వెళ్ళాడు శ్రీలంక వెళితే అక్కడ కతిర్గమ అని ఒక ఊరున్నది కతిర్గమ అంటే కార్తికేయ గ్రామము అని అర్థం అక్కడ కుమారస్వామి ఉన్నాడు ఆ కుమారస్వామిని వాడు భోగనాథుడు ఆయన కూడా అక్కడ ఉన్నాడు ఇతడు అక్కడికి వెళితే భోగనాథుడి యొక్క దర్శనమైంది ఆ గుళ్ళో విశేషం ఏమిటి అని అంటే అక్కడ కుమారస్వామి విగ్రహం ఉండదు ఒక బంగారు యంత్రం ఉంటుంది దాన్నే పూజిస్తారు సంవత్సరానికి ఒకసారి దాన్ని ఏనుగు మీద పెట్టి ఊరేగించి తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పెడుతుంటారు అనుగ్రహం వల్ల ఆయన పాదములు ఆశ్రయిస్తే ఈ నాగరాజుకు భోగనాథుడు కుమారస్వామి మంత్రాన్ని చెప్పాడు కుమారస్వామి మంత్రాన్ని కొన్ని నెలలు చేశాడు నాగరాజు సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనమైంది అనుగ్రహం కలిగింది మళ్ళీ గురువుగారు దగ్గరికి వెళ్ళాలి అని ఆయన స్మరించాడు గురువుగారి దర్శనమైంది గురువుగారు నన్ను ఏం చేయమంటారు ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగింది కానీ ఇది చాలదు నీకు నీవు సిద్ధస్థితిని సాధించాలి నీవు జన్మాంతర సంస్కారం కలిగినటువంటి వ్యక్తివి నిన్ను పూర్వజన్మల నుండి కూడా నేను ఎరుగుదును నీకు మళ్ళీ మానవ జన్మ కొన్ని కారణాల వల్ల వచ్చింది నీవు కుర్తాళం వెళ్ళు అక్కడ అగస్త్య మహర్షిని గురించి ధ్యానం చేయి ఆయన దర్శనం దాకా తపస్సు చేయి ఆయన నీకు సిద్ధత్వాన్ని అనుగ్రహించేట్టుగా చూస్తాను అన్నాడు ఇతడు వెళ్ళి నలభై ఎనిమిది రోజులు ఆహారం వర్జించి కాసి నీళ్లు తాగుతూ ప్రాణం మాత్రం నిలబెట్టుకుంటూ శరీరం పోతే సాధించేది లేదు శరీరం ఉండాలా అట్లా కఠోరమైన దీక్షతో తపస్సు చేశాడు నలభై ఎనిమిదవ రోజు అగస్త్యుడు సాక్షాత్కరించాడు అనుగ్రహించిన ఆయన నీవు సిద్ధుడి అవుతావు ఈనాటి నుంచి నువ్వు హిమాలయాలకు వెళ్ళి అక్కడ కేంద్రంగా పెట్టుకో అని అన్నాడు హిమాలయాలలో ఆయన ఆశ్రమం స్థాపించాడు సిద్ధుడైనటువంటి ఈ నాగరాజు అతన్నే ఇవాళ మహావతారు బాబా అని పిలుస్తున్నారు మహనీయుడైన మహావతార బాబా అప్పుడప్పుడు కుర్తాళం వచ్చి దర్శనం ఇస్తున్నాడు ఇటీవల కూడా వచ్చి దర్శనమిచ్చాడు నాకు ఆయన హిమాలయాలలో ఉన్నాడు రాణిఖేట్ దగ్గర ఆయన ఆశ్రమం ఉన్నది హిమాలయాలలో కైలాస పర్వత శిఖరంలో ఒకచోట కైలాస పర్వతం మీద ఆయన ఆశ్రమం ఉన్నది అక్కడికి పోవడం కొంచెం కష్టం అనుకోండి రాణిఖేట్ దగ్గరికి చాలామంది వెళ్ళొస్తుంటారు అట్లా మహనీయుడైనటువంటి మహాపురుషుడు మహావతారు బాబా ఇవాళ కూడా ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇటీవల ఒకసారి కాశీలో ఘాట్లో ఒక భూగృహ గుహ ఉన్నది ఆ గుహలో చిన్న సమావేశం జరిగింది ఆ సమావేశానికి శ్యామాచరణ లాహిరిని అనుమతించారు రామగోపాల్ వర్మ అని మరొకళ్ళని అనుమతించారు మహావతార బాబా యొక్క సోదరి ఆమె ఉన్నది ఆమె కూడా చిరంజీవిని అక్కడ ఉన్నది అక్కడ సమావేశంలో ఆ సోదరి చూడటానికి వచ్చాడు మహావతార ఆయన అన్నాడు అమ్మా చాలా సంవత్సరాలైంది మూడో శతాబ్దం నుంచి ఉంటున్నాం మనం ఇవాళ ఇరవయో శతాబ్దం వచ్చింది నాకు ఇంకా ఉండాలని పెద్ద కోరికగా లేదమ్మా ఈ శరీరం విడిచిపెట్టి దివ్య భూమి కలకి వెళ్ళిపోదామని ఉన్నది అన్నాడు అంటే అన్నగారు మీరు మహాయోగులు సిద్ధులు ఏ శరీరాన్నైనా ధరించగలరు మీకు ఈ శరీరం అడ్డం ఏమున్నది మీరు పిలిస్తే దేవతలు వస్తారు దివ్యశక్తులు గలవాళ్ళు మీరు లోకాన్ని ఉద్ధరించడానికి మీరు ఈ శరీరంలోనే కొంతకాలం ఉండాలి అన్నారు అంటే సరేనమ్మా అని ఆయన అంగీకరించాడు ఒకరోజు ఒక విచిత్రం జరిగింది ఇప్పటికీ కూడా ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు కలకత్తాలో రైల్వే డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు ఆయన పేరు శ్యామాచరణ్ లాహిరి ఉన్నట్టుండి అతడికి డెహ్రాడూన్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చినాయి ఎక్కడ కలకత్తా ఎక్కడ డెహ్రాడూను ఉద్యోగం పేదవాడు చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఉద్యోగం వదులుకోలేడు అందుకని డెహ్రాడూను వచ్చాడు డెహ్రాడూను వచ్చి ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయినాడు వాళ్ళు అన్నారు నిన్న ఇక్కడికి ఎందుకు పంపించారు తెలియదు ఇక్కడ పని లేదు ఇక్కడ పోస్ట్ లేదు పని లేదు కానీ ప్రభుత్వం అధికారులు పంపించారు జాయిన్గా అన్నారు ఉన్నాడు ఏదో పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేవాడు కాసేపు ఉండేవాడు సాయంకాలం దాకా డ్యూటీ చేసేవాడు వచ్చిన రెండో రోజు సాయంకాలం హిమాలయాలు కదా అవన్నీ హిమాలయ పర్వతాల మీద కొంత దూరం వెళ్ళాడు అలా షికారుగా వెళ్ళాడు అలా నడుస్తూ నడుస్తూ వెళ్తున్నారు ఎవరు చుట్టూ లేరు ఏదో సరదాగా నడుస్తున్నాడు ఏవైనా గుహలు కనిపిస్తాయా ఎవరైనా మహనీయులు కనిపిస్తారా ఎవరైనా సిద్ధ పురుషులు కనిపిస్తారా అని చూస్తున్నాడు ఇంతలో ఒక సన్యాసి వచ్చాడు యువ సన్యాసి ఎవరయ్యా నువ్వు కొత్తవాళ్ళలాగా వాళ్ళగా కనిపిస్తున్నావు ఇక్కడ నీ పేరేమిటి నా పేరు శ్యామాచరణ్ లాహిరి అండి ఏదో ఉద్యోగరీత్యా వచ్చాను ఇక్కడికి కలకత్తాలో ఉండేవాడిని నన్ను ఏదో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసిందండి రైల్వే డిపార్ట్మెంటు ట్రాన్స్ఫర్ చేసిందండి అట్లనా ఇక్కడ ఏమైనా విశేషాలు ఉంటే చూద్దామని వచ్చానండి నాకేం కనపడలేదండి అన్నాడు నేను చూపిస్తాను వస్తావా అన్నాడు ఆ సన్యాసి తప్పకుండానండి అన్నాడు అలా కొంత దూరం నడిచిన తర్వాత ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ గుహ చూశారు ఆ గుహలో బూజు పట్టి ఉన్నది పద లోపలికి అన్నాడు లోపలికి వెళ్ళారు లోపలికి వెళితే ఆ బూజు మధ్యలో దుమ్ము మధ్యలోనే ఏదో ఒక ఆసనం ఉన్నది అక్కడే ఒక దండం ఉన్నది ఒక మండలం ఉన్నది అక్కడే చిన్న లాంటిది దాంట్లో జపమాలలు ఉన్నాయి చూశాడు చూశావా ఇవి అన్నాడు కనిపిస్తున్నాయండి చూశానండి అన్నాడు తీశాడు చూశాడు ఇవి ఏమన్నా నువ్వు గుర్తుపట్టావా అన్నాడు సన్యాసి నేనేం గుర్తుపడతానండి ఇక్కడికి మొదటిసారి వచ్చాను కదండి నాకేం తెలుస్తుందండి అన్నాడు నాయన అవి నీవేనయ్యా నువ్వు పూర్వజన్మలో ఇక్కడ తపస్సు చేశావు నా శిష్యుడి వినువు కానీ మరణం వచ్చింది మరణం వచ్చినప్పుడు అదృష్టం వల్ల నేనున్నాను సమయానికి నా కాళ్ళ మీద పడి ఏడ్చావు స్వామి నేను మరణిస్తున్నాను నాకు మళ్ళీ జన్మ వస్తే తపస్సు చేస్తానో లేదో తెలియదు నాకు పూర్వజన్మ స్మృతి ఉంటుందో లేదో తెలియదు నన్ను మీరు అనుగ్రహించాలి అని దుఃఖించావు దయగలిగి నేను నిన్ను అనుగ్రహిస్తానులే అన్నాను నేనే నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇప్పించాను నా సంకల్పం వల్లనే నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది నీకు చూపిద్దామని నేనే తీసుకొచ్చాను అంటే నాకేం గుర్తు రావటం లేదండి అన్నాడు నీకు గుర్తు వచ్చేట్లు చేస్తాను అని శిరస్సు మీద చేయి పెట్టాడు హస్తమస్తక సంయోగం వల్ల ఆయన యొక్క తపశ్శక్తి పురుషుడు అవతార పురుషుడైన మహావతార బాబా సన్యాసి ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఇతడికి అన్ని గుర్తొచ్చినాయి అక్కడ ఒక పూట రెండు పూటలేమో ఉన్నాడు ఆయన సాధనలు ఇంకా చెప్పాడు ఆ శ్యామాచరణ్ లాహిరి ఆయన తర్వాత కాశీలో నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన ఎన్ని వందల మందికో దివ్య యోగ సాధనను చెప్పాడు దాన్ని క్రియాయోగము అని అంటారు ఆయన శిష్యుడు యుక్తేశ్వరగిరి యుక్తేశ్వరగిరి శిష్యుడు స్వామి పరమహంస యోగానంద పరమహంస యోగానంద ఎన్నో దేశాలు తిరిగిన వాడు అమెరికాలో సంచారం చేశాడు ఆయన అమెరికాలోనే శరీరాన్ని విడిచిపెట్టాడు ఎంతమందికో దివ్యానుభవాలు ప్రసాదించిన ఆయన యొక్క సంస్థ ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నది ఆయన దివ్య శరీరంతో ఈ మధ్య నేను బోస్టన్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు కనిపించాడు ఆ పరమహంస యోగానంద దర్శనమిచ్చాడు